హాయ్, కేబీకేఎస్ ఎడ్యుకేషన్ టాపిక్స్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ డాగ్స్ అండి. డాగ్స్ అంటే కుక్కలు. ప్రపంచంలో ప్రతి ఒక్కదానికి చరిత్ర ఉన్నప్పుడు కుక్కలకి కూడా ఒక చరిత్ర ఉంటుంది కదా. సో కుక్కల గురించి డిస్కస్ చేసుకుందాం. సో సుమారు 15,000 సంవత్సరాల క్రితం నుండి మనుషులకి కుక్కలకి స్నేహం కుదిరింది. అప్పటి నుంచే మనుషులు కుక్కలని పెంచుకుంటున్నారు. కీనస్ లోపస్ ఫ్యామిలేరియస్ అనేది కుక్కల యొక్క సైంటిఫిక్ నేమ్, శాస్త్రీయ నామం అండి. మనుషులకి కుక్కలు అనేవి విశ్వసనీయ స్నేహితులు. సో విశ్వాసం ఉన్నవి కుక్కలు అని చెప్పి మనం ఎప్పుడు చెప్పుకుంటాం. సో పాతకాలం నుంచి మనుషులకి కుక్కలు అనేవి విశ్వాసం ఉన్న స్నేహితులు. ఆది మానవుడు మొట్టమొదటిసారి మచ్చిక చేసుకుంది కుక్కనే. మనకి వాసన పట్టే శక్తి చాలా ఎక్కువ, కానీ కుక్కలకి వాసన పట్టే శక్తి మనకన్నా 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇదే వాటి యొక్క ముఖ్యమైన ప్రత్యేకత. అందుకే పోలీసులు కుక్కల్ని మెయిన్గా యూజ్ చేస్తారు, వాటికి ట్రైనింగ్ కూడా ఇస్తారు ఇంకా ఎక్కువగా. సో అందుకనే పోలీస్ కుక్కలను పర్టికులర్గా మెన్షన్ చేస్తాం మనం. అవి మనలాగా అన్ని రంగులు చూడలేవు, కేవలం ప్రధానంగా బూడిద, నీలం, పసుపు వంటి రంగులు మాత్రమే చూడగలవు. ఇంకా మనకన్నా అవి బాగా వినగలవు అండి, బాగా ఎక్కువ, చాలా బాగా వినగలవు. మనకన్నా 10 రెట్లు వినే శక్తి వాటికి ఉంది. మనం మనుషులు అనేవాళ్ళు కోతుల నుంచి ఎలా అయితే రూపాంతరం చెందారో అని చెప్పుకుంటాం కదా, అలాగా అవి కుక్కలు వచ్చేసి తోడేళ్ళ నుంచి రూపాంతరం చెందాయి. సో ఇటీవల సైబీరియాలో 18,000 ఏళ్ల క్రితం చనిపోయినట్లుగా భావిస్తున్న ఒక కుక్క పిల్ల మృతదేహం పరిశోధకులు కనిపెట్టారు. 18,000 ఏళ్ల సంవత్సరాల క్రితం చనిపోయిన కుక్క పిల్ల ఇప్పుడు కనిపెట్టారండి. అసలు 18,000 ఏళ్ల క్రితం చనిపోయిన ఒక కుక్క పిల్లని ఇప్పుడు ఎలా కనిపెట్టారంటే, అది పూర్తిగా మంచులో కూరుకుపోయి ఉండటం వల్ల, దాని మృతదేహం పూర్తిగా పాడైపోకుండా ఉండటం వల్ల దాన్ని కనిపెట్టారు. అది తోడేళ్ళ నుంచి మొట్టమొదటిసారిగా బయటికి వచ్చిన, తోడేళ్ళ నుంచి రూపాంతరం చెందిన మొట్టమొదటి కుక్కగా భావించారు. అయితే ఇప్పుడు చెప్పుకున్న బయటపడిన కుక్కకి తోడేలు పళ్ళు ఎలా ఉంటాయో కుక్క పళ్ళు అలానే సిమిలర్గా ఉన్నాయని చెప్పారు. 18,000 సంవత్సరాల తర్వాత బయటపడ్డ ఈ కుక్కకి శాస్త్రవేత్తలు టాగోర్ అని పేరు పెట్టారు. టాగోర్ అంటే అర్థం పూర్వీకుడు అని అర్థం. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 400 రకాల కుక్కలు ఉన్నాయి. సో కొంచెం పాపులర్ బ్రీడ్ డాగ్స్ గురించి తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు జనరల్గా కుక్కలు కూరగాయలు, పప్పులు, గింజలు, గుడ్లు, చికెను, మటను, చేపలు ఇలా మొత్తం అన్నీ తింటాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే మనుషులు ఏం తింటాయో అవన్నీ తింటాయి, అవన్నీ కుక్కలు కూడా తింటాయి. అవి చెవులు కదిలించడానికి కుక్కలకి లోపల 18 కండరాలు ఉంటాయి. 2 సంవత్సరాల పిల్లవాడికి ఎన్ని తెలివితేటలు ఉంటాయో కుక్కలకు కూడా అంతే తెలివితేటలు ఉంటాయని చెప్పి శాస్త్రవేత్తలు తీర్మానించారు. కొన్ని ప్రాంతాల్లో మనుషులకు సంబంధం లేకుండా అడవుల్లో పెరుగుతుంటాయి. ఇందులో ఆఫ్రికన్ అడవి కుక్క, ఆస్ట్రేలియన్ డింగోలు అనేవి ఫేమస్. అవి ఎక్కువగా వేటాడటానికి మాత్రమే ఉపయోగపడుతూ ఉంటాయి. జనరల్గా కుక్కలు అనేవి 10 నుంచి 15 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాయి. మనకి 32 పళ్ళు ఉంటే కుక్కలకి 42 పళ్ళు ఉంటాయి. సో అందుకనే అవి ఏవైనా సరే టపాటపా నవిలి పడేస్తాయి. గంటకి 19 మైళ్ళ వేగంతో అవి పరిగెడతాయి. పుట్టినప్పుడే కుక్కలు ఎప్పుడూ కళ్ళు తెరుచుకోలేవు. అవి 3 వారాల తర్వాత మాత్రమే ప్రపంచాన్ని చూడగలవు. 3 వారాల తర్వాత కానీ కళ్ళు తెరవు. ప్రపంచంలో 400 రకాల కుక్కలు ఉన్నాయన్న. ఇప్పుడు మామూలుగా టోటల్గా ప్రపంచంలో కుక్కల జనాభా చూసుకుంటే 400 మిలియన్లు అంట, 400 మిలియన్లు కుక్కలు ఉన్నాయి. నెక్స్ట్,
మనుషులకి ఒబెసిటీ ఉంది. ఒబెసిటీ అంటే ఊబకాయం, అంటే బాగా లావెక్కిపోతారు కదా. ఈ జబ్బు కుక్కలకు కూడా ఉంది. దీని కారణంగానే అవి ఎక్కువగా చనిపోతాయి. కొన్ని అంటే బయట ఏ పడితే అవి తినటం వల్ల, అవి ఊబకాయం ఎక్కువ రావటం వల్ల అవి తొందరగా చనిపోవటం అనేది జరుగుతుంది. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అని అంటాం కదండి, అలాగే కుక్కలకు కూడా ఒక రోజు ఉంది. అదే ఆగస్టు 26వ తేదీ. ఆగస్టు 26వ తారీఖు ప్రపంచ కుక్కల దినోత్సవంగా జరుపుకుంటారు. మనుషులకి వేలిముద్రలు అనేది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. వేలిముద్ర అంటే ప్రతి ఒక్క మనిషి యొక్క ఐడెంటిటీ మనం కనిపెట్టడానికి వేలిముద్రలే ఇంపార్టెంట్. ఒక మనిషి వేలిముద్రలు ఇంకో మనిషి యొక్క వేలిముద్రలతో పోలి ఉండవు. అలాగే కుక్కలకి ముక్కు ముద్రలు పోలి ఒకే రకంగా ఉండవు. ఒక కుక్క యొక్క ముక్కు ముద్ర ఎలా అయితే ఉంటుందో ఇంకో కుక్క యొక్క ముక్కు ముద్ర ఇంకో రకంగా ఉంటుంది. ప్రపంచంలో కుక్కల జాతులు వాటి యొక్క సంరక్షణ మొత్తానికి ఒక పెద్ద రిజిస్ట్రీ సంస్థ ఉంది. అదే ఏకేసి. ఏకేసి అంటే అమెరికన్ కెన్నెల్ క్లబ్. ఇది స్వచ్ఛమైన కుక్కల యొక్క అతిపెద్ద రిజిస్ట్రీ సంస్థ. లాభాపేక్ష లేకుండా ఈ రిజిస్ట్రీ అనేది నడుస్తుంది. అత్యంత ప్రతిభావంతమైనది. 1884లో ఇది స్థాపించారు. 135 సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్థ ఇది. ఇక్కడ ఈ ఇందులో రిజిస్ట్రీ అయిన చోట ఆ కుక్కలకి ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి, ఏ విధంగా కేర్ తీసుకోవాలి, ఏ విధంగా ఆడించాలి, కుక్కల కోసం ఎటువంటి ప్రోడక్ట్స్ వాడాలి, ఇటువంటి విషయాలన్నింటినీ ఆ కెన్నెల్ క్లబ్లో బాగా వివరిస్తారు. ఈ కెన్నెల్ క్లబ్కి సంబంధించి ఒక పెద్ద వెబ్సైట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏకేసీ టీవీ అని ఒక టీవీ ఉంది. ఈ టీవీ ద్వారా ఎప్పుడు కుక్కలకు సంబంధించి వార్తలు, కుక్కలకు సంబంధించిన కేరింగ్, ట్రైనింగ్ ఇటువంటివన్నీ, వాటికి ఎట్లాంటి ఎక్సర్సైజెస్ ఇప్పించాలి ఇలాంటివన్నీ ఆ ఏకేసీ టీవీ ద్వారా చూడొచ్చు. ఏకేసీ మీన్స్ నథింగ్ బట్ అమెరికన్ కెన్నెల్ క్లబ్ టీవీ. ఇలానే ఇండియాలో కూడా ఒక క్లబ్ ఉంది, కెన్నెల్ క్లబ్ ఆఫ్ ఇండియా అని. అయితే మనకి స్వాతంత్రానికి ముందు ఇండియాలో చాలా కెన్నెల్ క్లబ్స్ ఉన్నాయి. 1857 నుంచి 1947 వరకు హైదరాబాద్లో, మైసూర్లో, కల్కటాలో, ఊటీలో ఉండేవి. ఇవన్నీ యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటిష్ రూల్లో, బ్రిటిష్ ఎంపైర్లో క్లబ్స్ ఉండేవి. ఆ క్లబ్స్ ఏ ప్రొసీజర్స్ ఫాలో అవుతారో అవే ప్రొసీజర్స్ ఫాలో అయ్యేవి. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వెంటనే మనకి కెన్నెల్ క్లబ్స్ అనేవి స్టార్ట్ కాలేదు. అంటే సపరేట్గా కెన్నెల్ క్లబ్స్ ఉండి ఉండొచ్చు, బట్ కెన్నెల్ క్లబ్ ఆఫ్ ఇండియా అని ఒక రిజిస్ట్రీ సంస్థ 1978 నుంచి మనకి స్టార్ట్ అయింది. కెన్నెల్ క్లబ్ ఆఫ్ ఇండియాలో మన దేశ కుక్కలు కాకుండా విదేశీ కుక్కలు కూడా రిజిస్టర్ అయి ఉంటాయి. జర్మన్ షెఫర్డ్, డాబర్ మ్యాను, ఇలా గ్రేట్ డేన్, ఇలా డిఫరెంట్ కుక్కలు వేరే దేశానికి సంబంధించినవి కూడా రిజిస్టర్ అయి ఉంటాయి. మన దేశ కుక్కలు కూడా ఏముంటాయో అనేది ఒకసారి చెప్పుకుందాం. మన దేశీయ కుక్కల్లో ముఖ్యంగా ఫస్ట్ చెప్పుకోదగిన చిప్పిపారై. చిప్పిపారై జాతి కుక్కలు తమిళనాడులో పెరియార్ సరస్సు చుట్టుపక్కల ఎక్కువగా ఉంటాయి. ఇవి సౌత్ ఇండియన్ బ్రీడ్కి సంబంధించినవి. ఇవి వీటి యొక్క హైటు 25 ఇంచెస్ అంటే 63 సెంటీమీటర్స్ వరకు సుమారుగా ఉంటాయి. ముఖ్యంగా అడవి పంది, జింక, కుందేలు వేటాడేందుకు ప్రధానంగా మొదట్లో ఉపయోగించేవారు. తర్వాత ఇంటి కాపలాగా తర్వాత ఉపయోగించారు. ముఖ్యంగా రాజకుటుంబాలు ముఖ్యంగా ఈ కుక్కని గౌరవ చిహ్నంగా ఒకప్పుడు బాగా ఉంచారు. ఇవి చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా సరే తట్టుకోగలిగే స్థితిలో ఉంటాయి. ఈ జాతి కుక్కలు అన్ని చోట్ల ఉన్నాయి. ముఖ్యంగా కోల్కతాలో ఎక్కువగా ఉంటున్నాయి ఇప్పుడు. వీటి యొక్క వెయిట్ 15-20 కేజీ వరకు ఉంటుంది. అలాగే ఇవి 12-15 ఇయర్స్ వరకు జీవించగలవు. నెక్స్ట్ చెప్పుకోదగిన కుక్క ముధోల్ హౌండ్. ముధోల్ హౌండ్ అనేది కర్ణాటక స్టేట్కి సంబంధించింది. అది దీనికి ఇంకో పేరు కూడా ఉంది, క్యారావాన్ హౌండ్. ఈ కుక్కలు వీటి యొక్క వెయిట్ 22-28 కేజీస్ వరకు ఉంటాయి. వీటి యొక్క హైట్ 68-72 సెంటీమీటర్స్ వరకు ఉంటాయి. ఇవి కూడా వేటకి కాపలాకి
ముఖ్యంగా ఉపయోగించారు. ఫస్ట్ వేటకు ఉపయోగించారు, ఆ తర్వాత కాపులాకి మనం కుక్కలు జనరల్గా ఉపయోగిస్తాం కదా. అండ్ నెక్స్ట్ 9 జనవరి 2005లో ఈ కుక్క మీదుగా, ఈ కుక్క ఫోటో మీదుగా ఒక పోస్టల్ స్టాంపు, 5 రూపాయల పోస్టల్ స్టాంపుని రిలీజ్ చేశారు. ఇవి జనరల్గా రెడ్ క్రీము బ్లాక్ కలర్లో ఉంటాయి. 1900లో ముథల్ రాష్ట్ర మహారాజు కింగ్ జార్జ్ ఫైవ్కి 2 జత హౌండ్లు గిఫ్ట్గా ఇచ్చారు. 2 జత ముథల్ హౌండ్ని గిఫ్ట్గా ఇచ్చారు, ఈ కుక్కల్ని గిఫ్ట్గా ఇచ్చారు. ముఖ్యంగా ఈ కుక్కలు వచ్చేసి నిఘాకి సరిహద్దు రక్షణ విధులని బాగా చేస్తాయి. అందుకనే భారత సైన్యం కూడా వీటిని ఉపయోగించాలన్న కోరికను వ్యక్తం చేసింది. మీరట్లో ఆర్మీ వాళ్ళు వెటర్నరీ కార్ప్స్ ఉంటారు, ఆ వెటర్నరీ కార్ప్స్కి ఈ ముథల్ హౌండ్ కుక్కల్ని ఇచ్చారు. వాటికి వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. కర్ణాటకలోని బాగల్కోట్ డిస్ట్రిక్ట్లో తిమ్మాపూర్లో కెనైన్ రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో ఈ ముథల్ హౌండ్స్ని పెంచుతారు. వాటిని పెంచటము, వాటికి ట్రైనింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. జోనాంగి కుక్కల గురించి చెప్తున్నాం. మన దేశానికి సంబంధించి జోనాంగి కుక్కలు, ఇవి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి, అందుకనే ఈ బ్రీడ్కి సంబంధించి చెప్పుకుంటున్నాం. దీని యొక్క వెయిట్ 21 కేజీ, అలాగే హైట్ వచ్చేసి 53 సెంటీమీటర్స్ వరకే ఉంటాయి. సో ఇవి కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, కర్ణాటకలో కొంత ప్రాంతంలో, వెస్ట్ బెంగాల్లో కొంత ప్రాంతంలో కూడా ఉంటాయి. ఇవి మొదట్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని కొల్లేరు సరస్సు దగ్గర ఎక్కువగా కనపడేవి. కృష్ణా జిల్లాలో కొల్లేరు సరస్సు దగ్గర ఎక్కువగా కనపడేవి. అందుకనే ఈ జోనాంగి అనే వాటిని కొల్లేటి జాగిలం, జోనాంగి జాగిలం అనే పేరుతో కూడా వీటిని పిలుస్తారు. ఇవి వేటకి కాపులాకి ఇవి కూడా ఉపయోగించారు. ఇవి పాకిస్తాన్లో కూడా ఉన్నాయి. ఏపీ బీచ్ ఫెస్టివల్స్లో ఈ కొల్లేటి జాగిలం కుక్కలు ఎక్కువగా పాల్గొంటాయి. భూమిలో పెద్ద పెద్ద గుంటలు తవ్వుతాయి. ఆక్వా రైతులు ముఖ్యంగా వీటిని బాగా ఉపయోగిస్తారు. ఇవి ప్రత్యేకంగా చేపల వేటకు కూడా ఉపయోగపడతాయి అన్నమాట. స్థానిక రైతులు వీటిని బాగా చంపేవారు ఒక సమయంలో. తద్వారా ఈ జాతి ఒక టైంలో అంతరించే స్థాయికి దిగింది. తర్వాత మళ్ళీ వీటిని పెంపొందిస్తున్నారు. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నవన్నీ ఇండియన్ బ్రీడ్కి సంబంధించినవి, మన దేశ కుక్కలు. ఇప్పుడు మామూలుగా అమెరికన్ కెన్నెల్ క్లబ్లో సంబంధించి వెరీ ఫేమస్ కుక్కల గురించి కూడా చెప్పుకున్నాము. అందులో ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో అందరూ ఎక్కువగా వాడే వాటిని అల్సేషియన్ డాగ్స్ అంటారు. సో యాక్చువల్లీ 1977 వరకు అల్సేషియన్ అనే పేరుతోనే పిలిచేవాళ్ళు. 1977 తర్వాత దాన్ని జర్మన్ షెపర్డ్ అని పిలవటం మొదలైంది. సో అల్సేషియన్ డాగ్సే నథింగ్ బట్ జర్మన్ షెపర్డ్స్. అమెరికన్ కెన్నెల్ క్లబ్లో టాప్ 2nd ప్లేస్లో ఉండే డాగ్స్ అన్నమాట ఈ జర్మన్ షెపర్డ్ డాగ్స్. ఇవి 60-65 సెంటీమీటర్స్ హైట్ ఉంటాయి, అలాగే 30-40 కేజీ వెయిట్ ఉంటాయి. అలాగే ఇవి లైఫ్ స్పాన్ వచ్చేసి 9-13 ఇయర్స్ ఉంటాయి. అసలు మెయిన్గా ఈ జర్మన్ షెపర్డ్ ఎలా ఫేమస్ అయిందంటే, మెయిన్లీ వీటి యొక్క ఇంటెలిజెన్స్ అనేది చాలా గొప్పగా ఉంటుంది. సో అలాగే ఈ జర్మన్ షెపర్డ్కి మనం చాలా విషయాల్లో ట్రైనింగ్స్ అనేవి ఈజీగా ఇవ్వచ్చు. సో అందువల్లనే జర్మన్ షెపర్డ్ అనేది టాప్ 2nd ప్లేస్లో ఉంది. సో నెక్స్ట్ టాప్ 1st ప్లేస్లో ఏముండి, ఏదో ఒకటి ఉండాలి కదా. టాప్ 1st ప్లేస్లో ఉంది వచ్చేసి ల్యాబ్రాడర్ రిట్రీవర్. ఈ ల్యాబ్రాడర్ రిట్రీవర్ అనే జాతి కుక్కల్ని 1800లో కనుక్కున్నారు. ముఖ్యంగా ఈ ఫిషర్మ్యాన్స్ హెల్ప్ చేయడానికి చాలా ఉపయోగపడేవి. 25-36 కేజీ వెయిట్ ఉండేవి. 55-60 సెంటీమీటర్స్ హైట్ ఉంటాయి. బ్లాక్ ఎల్లో చాక్లెట్ రంగుల్లో ఉంటాయి. తోక చుట్టూ తిరిగి ఉండదు అన్నమాట జనరల్గా. ఈ ల్యాబ్రాడర్ రిట్రీవర్లో స్పెషాలిటీ ఏంటంటే, జనరల్గా తోక ఇప్పుడు ముడుచుకుంటుంది కదా కుక్కకి, కానీ దీనికి తోక చుట్టూ తిరగదు అన్నమాట. 100కి పైగా కామెంట్స్కి రెస్పాండ్ చేయడానికి దీనికి అవకాశం, అంటే దీనికి మనం ట్రైనింగ్ ఇవ్వడానికి అవకాశం ఉందన్నమాట. వీటి యొక్క లైఫ్ స్పాన్ 12-14 ఇయర్స్ ఉంటుంది. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది గోల్డెన్ రిట్రీవర్. ఈ గోల్డెన్ రిట్రీవర్ అనేది 25-34 కేజీ వెయిట్, అలాగే 51-61 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉంటుంది.
హంటర్స్ చంపిన బాతుల్ని వాటర్ నుంచి తిరిగి తెచ్చివడానికి ఇవి ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. అందుకనే వీటిని గోల్డెన్ రిట్రీవర్ అని పేరు పెట్టారు. ఇవి మనుషులతో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతాయి. అసలు వీటికి స్పెషాలిటీ ఏంటంటే ఒక 8 అవర్స్ వీటిని పూర్తిగా ఒంటరిగా వదిలేసామనుకోండి ఇవి బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాయి. సో అవి అంటే అందుకనే ఇవి ఎక్కువగా మనుషులతో కలిసి ఉండడానికి ఎక్కువగా ఇష్టపడేవి. అండ్ వీటి యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 10 to 12 ఇయర్స్. అమెరికన్ వాటర్ స్పానియల్ ఈ జాతి కుక్క. అసలు యాక్చువల్గా అమెరికన్ కెనల్ క్లబ్లో ఫస్ట్ పేరు అమెరికన్ వాటర్ స్పానియల్ ఉంటుంది, అంటే ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ రిజిస్టర్ అయిన కుక్క ఇదేనండి. అండ్ యుఎస్ఏలో విస్కిన్సన్ స్టేట్ 19th century అప్పుడు వీటిని గమనించారు. ఎక్కువగా బ్రౌన్ కలర్లో ఉంటాయి. అలాగే ఇవి 11 to 18 kgs వెయిట్ ఉంటాయి. 38 to 46 cm హైట్ ఉంటాయి. ఇవి ఫాక్స్ రివర్ అనే ఒక ఉపనది వద్ద వేటగాళ్ళు ఎక్కువగా ఉపయోగించేవారు అన్నమాట. నీటిలో చనిపోయిన వాటిని ఏవైనా సరే చనిపోయిన వాటిని తేవడానికి వీటిని ఉపయోగించేవారు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి బీగిల్ అండి. బీగిల్ ఈ బీగిల్ అనేవి లెమన్ వైట్ చాక్లెట్ కలర్లో ఉంటాయి. ఇవి చిన్నగా ఉండేదను, వీటికి పొడవాటి చెవులు ఉంటాయి అన్నమాట. సో అవే వీటికి బాగా అందాన్ని ఇస్తాయి. సో వీటి యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 12 to 15 ఇయర్స్. ఇవి 10 to 12 kgs వెయిట్ ఉంటాయి. హైట్ వచ్చేసి 33 to 41 cm వరకు హైట్ ఉంటుంది. నెక్స్ట్ పూడిల్. పూడిల్ జాతి వచ్చేసి 12 to 15 ఇయర్స్ వరకు ఇవి బతుకుతాయి. మెయిన్గా ఇవి బాతుల్ని పట్టుకోవడానికి యూజ్ చేసేవారు అన్నమాట. గ్రే కలర్ కళ్ళు ఉంటాయి వీటికి. బాగా ఒత్తుగా ఉండే కర్లీ హెయిర్ అనేది ఉంటుంది. అందువల్ల ఇవి బాగా ఆకర్షిస్తాయి. అంటే ఈ హెయిర్ ఇలా ఉండటం వల్ల ఈ హెయిర్ని ఎలా పడితే అలాగా డిఫరెంట్ మోడల్స్లో తయారు చేయించుకుంటారు ఇంట్రెస్ట్తో. అండ్ వీటి యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 12 to 15 ఇయర్స్. నెక్స్ట్ గ్రేట్ డేన్ అండి. గ్రేట్ డేన్ అనేది జర్మనీ దేశపు సంబంధించింది, జర్మనీ జాతికి సంబంధించింది. ఇవి అమెరికన్ కెనల్ క్లబ్లో ఇది కూడా ఒక ఫేమస్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కుక్క జాతి. వీటి యొక్క వెయిట్ 82 kgs వరకు ఉంటుందండి. హైట్ వచ్చేసి యావరేజ్గా 79 cm ఉంటుంది. వీటి యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 8 to 10 ఇయర్స్. ఇవి కూడా ఎక్కువగా వేటకే ఉపయోగించేవారు. అయితే ఈ గ్రేట్ డేన్లో జీవక్రియ అనేది బాగా నెమ్మదిగా ఉంటుంది, అందుకని ఇవి ఎక్కువగా వ్యాయామం చేయాల్సి వస్తుంది. అంటే జీవక్రియ నెమ్మదిగా ఉంటుంది కాబట్టి వీటిలో శక్తి కొంచెం తక్కువ, మరీ ఎక్కువగా ఉండదు. అందుకని వీటిని ఎక్కువగా వ్యాయామం చేస్తే ఎక్కువ కాలం బతుకుతాయి వీటిలో. అందుకనే ఈ లైఫ్ స్పాన్ 10 ఇయర్స్ అని మాత్రమే చెప్పాను. వీటిలో చాలా వాటికి పుట్టుకతో కొన్ని, అంటే చాలా వాటికని కాదు, కొన్ని పుట్టుకతో గుండె జబ్బులు వచ్చేవి ఉంటాయి. సో గ్రేట్ డేన్లు జ్యూస్ అండి, జెడ్యుఈఎస్ జ్యూస్ అని ఒక పెంపుడు కుక్క రీసెంట్గా 2014 చనిపోయింది. అది 111.8 cm. అది ఒక పెద్ద రికార్డ్ అండి. ఇంతవరకు 111.8 cm ఉన్నది, దట్ ఈస్ ద రికార్డ్ అన్నమాట. అంత ఎత్తైన కుక్క ఇప్పటివరకు ఇంకా పుట్టలేదు. నెక్స్ట్ వచ్చేసి చివావా లేకపోతే చిచువా, అలా ప్రొనౌన్స్ అవుతుందండి. ఇది యాక్చువల్లీ స్పెల్లింగ్ సిహెచ్ఐ హెచ్యుఏ హెచ్యుఏ లేకపోతే చిహువా అని మనం అనుకుంటాం. జనరల్గా అయితే చిచ్చి అని కూడా పిలుస్తారు. ఇవి ప్రపంచంలోనే అత్యంత పొట్టి కుక్కలు. ఇవి మెక్సికో దేశంలో ప్రధానంగా వచ్చాయి. ఇవి అన్ని చోట్ల తర్వాత స్ప్రెడ్ చేసి మనం కొనుక్కుంటున్నారు అనుకోండి. వీటి యొక్క వెయిట్ 1.8 to 2.7 kgs మాత్రమే. అలాగే హైట్ 15 to 25 cm ఉంటుంది. వీటిని సింపుల్గా పొట్టి పొచ్చు కుక్కలను కూడా మనం పిలుచుకుంటాం. అందుకనే పిల్లలు కూడా చాలా సరదాగా వీటితో ఆడుకోగలరు. వీటిని యాపిల్ హెడ్ అని, జింక తల అని కూడా పిలుస్తారు మన దేశంలో.
ఇవి జనరల్గా వీటికి దంత సమస్యలు కొంచెం ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఇవి దంతాలు సంరక్షించుకోవడానికి ఎప్పుడు వీటికి బ్రష్ కూడా చేస్తారు చేస్తూ ఉండాలి. సరదాగా ఆడుకోవడానికి మాత్రం చాలా బాగా ఉపయోగపడతాయి. కుక్క కరిస్తే మనకి ర్యాబిస్ వ్యాధి వస్తుందని తెలుసు కదా. ఈ ర్యాబిస్ వ్యాధి అన్ని కుక్కలు కరిస్తే రావు, ఓన్లీ ఇన్ఫెక్టెడ్ వైరస్ కలిగిన కుక్కలు. అది కూడా మామూలుగా ఇప్పుడు నేను చెప్పుకున్న మనం చెప్పుకున్న పాపులర్ కుక్కల వల్ల ఎట్టి పరిస్థితుల్లో ప్రాబ్లం రాదు. కుక్కలు ఏవైతే ఆస్ట్రేలియన్ బ్యాట్ ఇస్సా వైరస్ అని చెప్పి ఒక వైరస్ ఏ కుక్కలకైతే ఇన్ఫెక్ట్ అవుతుందో ఆ కుక్కల వల్ల ర్యాబిస్ అనే వ్యాధి అనేది మనకు సోకుతుంది. కుక్కలకు సంబంధించినంత వరకు ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. దయచేసి కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో అండ్ మర్చిపోకుండా బెల్ బటన్ ప్రెస్ చేయండి ప్లీజ్.